ఈనాడు పత్రికా ప్రమాణాల విషయంలో మ్యాగ్జిమం మెయింటైన్ చేసేటువంటి సంస్థల్లో ఒకటి, అంటే ఫ్రంట్ పేజీ ఎలాగా లోపల పేజీ ఎట్లా అనేటువంటి దాంట్లో వాళ్ళకు ఉండేటువంటి ప్రాధాన్యాలు, అవి కొన్ని ఇష్యూస్ని మనం చర్చ పక్కన పెడితే, కొన్ని కొన్ని సమాచారాల పరంగా చక్కటి సమాచారాన్ని జనం ముందు ఉంచేటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ నెట్వర్క్ స్ట్రెంగ్త్ అనేటువంటిది చూపెట్టగలుగుతారు. అందులో కీలకమైనటువంటిది ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి జనాలందరూ అయోమయంలో పడినటువంటి సందర్భంలో గతంలో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఇచ్చారు, ఇప్పుడు ఏంటి అన్నటువంటిది చక్కటి అంకెలతో సహా విశ్లేషణని ఇవ్వగలిగింది. దాంట్లో మధ్యప్రదేశ్లో చూస్తే గత ఎన్నికల సందర్భంలో బీజేపీకి 165 వచ్చినాయి, కానీ వివిధ సంస్థలు సర్వే చూస్తే సిఎన్డిఎస్ 136 నుంచి 146 వస్తాయని, టుడే చాణక్య 161 వస్తాయని, టైమ్స్ నౌ సీ వాటర్ 145 వస్తాయని, ఇండియా టుడే 138 వస్తాయని, ఏబీసీ నీల్సన్ 138 వస్తాయని, C4 ఎగ్జిట్ పోల్లో 135 వస్తాయని, అంటే ఎవరు కూడా ఒక్క టుడే చాణక్య ఒకటే 165 దగ్గర దాకా వస్తాయి అన్నటువంటి సర్వే ఇచ్చింది. అలాగే రాజస్థాన్కి సంబంధించి కూడా చూస్తే 200 సీట్లు ఉన్నటువంటి రాజస్థాన్ లో మొన్న వచ్చినటువంటిది 162 లాస్ట్ ట్రిప్, అందులో సిఎన్డిఎస్ వీక్ వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం 126 నుండి 136 వస్తాయి. టుడే చాణక్య 147 దాకా కూడా ఇచ్చింది, టైమ్స్ నౌ సీ వాటర్ 130 ఇచ్చింది, ఇండియా టుడే ఓఆర్జీ 110 అయితే, ఏబీసీ నెల్సన్ 147 వస్తాయండి, C4 ఎగ్జిట్ పోల్స్ 111, అంటే ఇక్కడ దగ్గర దగ్గరగా 162 దగ్గరగా చెప్పింది టుడే చాణక్య ఒకటి, ఏబీపీ నెల్సన్ ఒకటి దగ్గర దగ్గరగా చెప్పింది. ఛత్తీస్గఢ్ లో చూస్తే 49 సీట్లు బీజేపీకి వచ్చినాయి, సిఎన్డిఎస్ వీక్ వాళ్ళు 45 నుంచి 55 వస్తాయని, టుడే చాణక్య 51 వస్తాయని, టైమ్స్ నో సీ వాటర్ 44 వస్తాయని, ఇండియా టుడే ఓఆర్జీ 53 వస్తాయని, ఏబీసీ నెల్సన్ 44 వస్తాయని, C4 ఎగ్జిట్ పోల్స్ 46 వస్తాయని చెప్పారు. దీంట్లో కూడా దగ్గర దగ్గరగా సిఎన్డిఎస్ వీక్ వాళ్ళు కరెక్ట్ గా చెప్పినట్టు 45 నుంచి 55 అనేది, టుడే చాణక్య 51 ఉంది 49 వచ్చినాయి, అట్లాగే టైమ్స్ నో సీ వాటర్ కూడా 44 ఉంది 49 వచ్చినాయి ఇక్కడ, అంటే దగ్గర దగ్గరగా అంచనాలు చెప్పగలిగింది. అదే సందర్భంలో ఇక్కడ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ బిఎంఆర్ 90 నుంచి 103 వస్తే బీజేపీ కంటే, నీరెస్ట్ 104 వచ్చినాయి బీజేపీకి, ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 106 నుంచి 118 అంది, ఒక 2 తగ్గిన దగ్గర దగ్గరగా వచ్చినట్టే, ఎన్డీటీవీ 72 నుంచి 78 మాత్రమే చెప్పింది, రిపబ్లిక్ టీవీ 73 నుంచి 82 మాత్రమే చెప్పింది, ఏబీపీసీ ఓటర్ 87 నుంచి 99 మాత్రమే చెప్పింది, ఆస్తక్ 106 నుంచి 118 చెప్పింది, న్యూస్ నేషన్ 71 నుంచి 75 చెప్పింది, టైమ్స్ నౌ టుడే చాణక్య 73 చెప్పింది, ఇండియా టీవీను సిఎంఆర్ 97 అని చెప్పింది. ఇక్కడ టుడే చాణక్య ఫెయిల్ అయ్యింది. అదే సందర్భంలో టైమ్స్ నౌ ఒకటి, ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా వాళ్ళు దగ్గర దగ్గరగా వచ్చారు. ఇక్కడ రిపబ్లిక్ టీవీ కూడా ఫెయిల్ అయినటువంటిది. కాంగ్రెస్ కి 102 నుంచి 120 వస్తాయని ఎన్డీటీవీతో పాటుగా, రిపబ్లిక్ టీవీ 95 నుంచి 114 వస్తాయని, ఏబీపీసీ ఓటర్ 97 నుంచి 109 వస్తాయని, న్యూస్ నేషనల్ 105 నుంచి 109 వస్తాయని చెప్పి లెక్కలు చెప్పింది. ఇది ఓవరాల్ గా ఇచ్చినటువంటి లెక్కలు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క లెక్క ఉంది, ఏది ఊరికి ధైర్యంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఏం జరుగుతుందనేది చూద్దాం. తొందరపడేసి ఎగ్జిట్ పోల్స్ అన్ని మరీ దూరంగా కాదు, కాకపోతే ఏంటంటే 95% ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా వచ్చింది, ఒక్క లగడపాటి సర్వే మాత్రమే డిఫరెంట్ వచ్చింది. మరి ఏం జరుగుతుందన్నది చూద్దాం.